Very good morning to everyone. I hope everyone is safe, happy and healthy. So from my side, we are going to discuss something today about the COVID-19 from the pets. Many of the pet parents have their own apprehensions, and so ee pet parents ki chaala mandi naaku telisindi endante chaala mandi pets ni abandon chestunnaru ani cheppi chaala volunteers naaku calls chestu unnaru. So ee vishayamlo first ga pet parents nenu cheppadalchukunnadu endante along with your own safety, your pets are also safe, because till date even the WHO has confirmed that there is no possible transmission of this virus from the pets. But of course, yes, if the pet is infected from outside, ante dani ontiki oka vela virus tagli unte aa virus ni manam muttukunte aa manam manaki infection vache chances undi, kaani pets ki ee vyadhi raadu anedi matram WHO confirm chesindi. So ee vishayamlo matram pets ki edo koncham tumina dagina చాలా మంది కంగారు పడిపోయి వ్యాక్సిన్ అడుగుతూ ఉన్నారు. రెండవ విషయం ఏంటంటే ఈ కరోనా వ్యాక్సిన్కి కెనైన్స్లో డాగ్స్లో కరోనా వ్యాక్సిన్స్కి యాక్చువల్గా సంబంధం ఏం లేదు. సో కరోనా వస్తుందని చెప్పి డాగ్స్ కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వండి అనడం అనేది కూడా అది దానికి సంబంధించినటువంటి విషయం కాదు. ముఖ్యంగా ఇప్పుడు మనకి వేసవి కాలం, ఎండాకాలంలో చాలా పెట్స్ చాలా రకంగా సఫర్ అవుతూ ఉంటాయి. బేసికలీ ఏ రకంగా దాన్ని హ్యాండిల్ చేయాలో అనేది తెలియక చాలామంది పెట్ పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ కీప్ యువర్ పెట్ ఇన్ అ కూల్ ప్లేస్. పాయింట్ నెంబర్ వన్, మీ పెట్స్ని ఒక చల్లటి ప్రాంతంలో ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువసేపు ఎండకి ఎక్స్పోజ్ చేయకపోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత పెట్స్కి, అడల్ట్ పెట్స్కి అయితే వాకింగ్ తీసుకెళ్ళాలి కాబట్టి వాకింగ్ టైం ఏదైతే ఉందో ఎర్లీ మార్నింగ్ ఆర్ లేట్ ఈవినింగ్ పెట్టుకుంటే మంచిది. బికాస్ టు అవాయిడ్ ఎక్స్పోజర్ టు ద సన్, హాట్ సన్, అండ్ మనకి ఈ ఎక్కువ వేడి గాలి పరిసరాల్లో సరౌండింగ్ ఎయిర్ ఎప్పుడైతే చాలా వేడిగా ఉంటుందో పెట్స్ ఆర్ బౌండ్ టు బి ఎఫెక్టెడ్ విత్ సన్ స్ట్రోక్ ఆర్ హైపర్ థర్మియా. సో హీట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ కానీ అండ్ లేట్ ఈవినింగ్ కానీ తీసుకెళ్తే పెట్స్ విల్ బీ సేఫ్ ఫ్రమ్ హీట్ స్ట్రోక్. తర్వాత వచ్చేసి చల్లని ప్రాంతం అంటే ఏదో నీడ కింద పెట్టడం అనేది మనం అవాయిడ్ చేయాలి. ఇట్ షుడ్ బి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ హాట్ పీరియడ్ ఆఫ్ ద డేలో, అంటే ఎప్పుడైతే ఎండ ఎక్కువ ఉంటుందో, తీవ్రంగా ఉంటుందో ఆ సమయంలో పెట్స్ని ఇంటి లోపల పెట్టుకుంటే మంచిది. సో ద రీజన్ ఇస్ దో అక్కడ నీడ ఉన్నప్పటికీ కూడా సరౌండింగ్ ఎయిర్, నా పెట్ చుట్టుముట్టు ఉన్నటువంటి గాలి అవుతుందో ఇట్స్ ఆల్రెడీ వెరీ హాట్ బికాస్ ఆఫ్ ద హాట్ వెదర్. సో ఇటువంటి సమయంలో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ వాట్ హ్యాపన్స్ ఇస్ ద పెట్స్ థర్మోరెగ్యులేషన్ మెకానిజం, అంటే హీట్ ట్రాన్స్ఫర్ కానీ లేవండి, హీట్ డిసిపేషన్ కానివ్వండి, ఈ థర్మోరెగ్యులేషన్ మెకానిజం అనేది డిస్టర్బ్ అయిపోయి ఎక్కువ హీట్ అబ్జార్బ్ చేసుకొని ద పెట్ మైట్ గెట్ ఫీవర్ ఆర్ ఫర్దర్ ప్రోగ్రెస్ టు వాట్ ఈస్ కాల్డ్ ఎస్ అ సన్ స్ట్రోక్. సో ఇఫ్ యూ హ్యావ్ టు మీరు మీ పెట్స్ని బయటికి తీసుకెళ్ళి అన్నట్టు కనుక ఎండ తక్కువ ఉన్నప్పుడు, అంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ ఇన్ ద ఈవినింగ్ కానీ తీసుకెళ్తే ద పెట్ వుడ్ బి మోర్ కంఫర్టబుల్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ అవైలబుల్ ఆఫ్ ప్లెంటీ వాటర్. సో వాటర్ అనేది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ కీపింగ్ ద బాడీ హైడ్రేటెడ్ ఫర్ అ నార్మల్ పెట్, అన్లెస్ అండ్ ఇట్ ఈస్ రియలీ వెరీ సిక్. సో నార్మల్ వాటర్ విచ్ ఇస్ కూల్ ఇనఫ్, నేను కోల్డ్ అని చెప్పను, వెరీ కోల్డ్ వాటర్ కూడా అవాయిడ్ చేయాలి, విచ్ ఇస్ కూల్ ఇనఫ్, కంఫర్టబుల్ ఇనఫ్ ఫర్ ద పెట్ టు డ్రింక్ అండ్ మేక్ ఇట్స్ వాటర్ రిక్వైర్మెంట్ ఫుల్. సో ప్లెంటీ ఆఫ్ వాటర్ షుడ్ బి అవైలబుల్ ఫర్ ద పెట్ అట్ డిఫరెంట్ లొకేషన్స్ ఇన్ ద హౌస్, సో దట్ ఎప్పుడన్నా పెట్ ఇల్లంతా ఇల్లు ఇంటి మొత్తం తిరుగుతుంది అంటే ఎక్కడున్నా కూడా వాటర్ అవైలబుల్ ఉండేటట్టు ఉండాలి. తర్వాత దీస్ పెట్స్ డాగ్స్ స్పెషలీ అండ్ క్యాట్స్ స్పెషలీ దే హ్యావ్ అ వెరీ వెరీ పూర్ థర్మోరెగ్యులేటరీ మెకానిజం, అంటే హీట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా పూర్గా ఉంటుంది. మనకులాగా స్వెట్ గ్లాండ్స్ అనేవి డాగ్స్లో ఉండవు కాబట్టి దే డోంట్ స్వెట్. సో చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే సమ్మర్ ఉంది కదా అని చెప్పి వాటిని ఎక్కువ స్నానం పోస్తూ ఉంటారు. ఈ ఎక్కువ స్నానం పోసినప్పుడు ఏమవుతుంటే ఎస్ ఇట్స్ గుడ్ ఇన్ అ వే ఇట్స్ కూలింగ్ ద బాడీ, బట్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇస్
whatever little the sweat is being produced, enta koncham sweat aithe, which is a protective layer for the skin, produce avutundo, aa sweat anedi completely ga wash out aipothundi kabatti, it makes the pet skin more sensitive and more prone for infections. Skin ki infections vache aaskaralu perugutayi. Kabatti endante ekkuva wash, ekkuva water wash ivvakunda, keep your pet as comfortable as possible in the shade or inside your house. So summer lo ee points anedi chaala chaala mandi సింపుల్ గా మిస్ అవుతూ ఉంటారు. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వేర్ వెన్ ఇట్ కమ్స్ టు అ పెట్స్ సమ్మర్ కేర్. ప్లెంటీ ఆఫ్ వాటర్, షేడ్ ఇన్సైడ్ ద హౌస్, నో వాకింగ్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఎందుకంటే ఒక్కసారి పెట్ డిహైడ్రేట్ అయిపోయి, ఒకసారి డిహైడ్రేషన్ సైన్స్ వచ్చాయంటే సివియర్గా వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ, పెట్ చిక్కవడం, కంప్లీట్గా రికమెండ్ పడిపోవడం ఇలా జరుగుతుంది, అప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి, మీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఖచ్చితంగా సెలైన్స్ లేకపోతే ఐవీ ఫ్లూయిడ్స్ అనేది ఖచ్చితంగా ఎక్కేయాల్సి ఉంటుంది. దట్ బికమ్స్ అ వెరీ వెరీ కంబర్సమ్ టీడియస్ ప్రాసెస్. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది ఆ సిద్ధాంతాన్ని మనం ఇందులో కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. సో చికిత్స కన్నా నివారణ మిన్న అనేది మనం ఇందులో ఫాలో ఖచ్చితంగా అవ్వాలి. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది పెట్ పేరెంట్స్కి అనుమానం ఏముంటుందంటే సమ్మర్లో ఏం పెట్టాలి, ఫుడ్ ఏం పెట్టాలి అనేది అనుమానం ఉంటుంది. సో వన్ ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సమ్మర్లో అనేది బేసికలీ హంగర్ అనేది తక్కువ ఉంటుంది. సో ద పెట్ నీడ్స్ మోర్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంటేక్, దట్ ఈస్ వాటర్ ఆర్ సమ్టైమ్స్ ఈవన్ సమ్ జ్యూసెస్ లైక్ వాటర్ మిలన్. వాటర్ మిలన్ జ్యూస్ ఇస్ ఎ వెరీ గుడ్ సోర్స్ ఫర్ రీహైడ్రేటింగ్ ఆర్ హైడ్రేటింగ్ ద పెట్స్ బాడీ. సో ఇఫ్ ది యువర్ పెట్ లవ్స్ వాటర్ మిలన్, దెన్ సీడ్స్ తీసేసి వాటర్ మిలన్ ముక్కలు పెట్టచ్చు, లేకపోతే వాటర్ మిలన్ జ్యూస్, హోమ్ మేడ్ వాటర్ మిలన్ జ్యూస్ కూడా పెట్టచ్చు. సమ్ పెట్స్ ఆల్సో రిలిష్ బటర్ మిల్క్. సో మజ్జిగ అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇవన్నీ ప్రాక్టికల్ ఇష్యూస్ విచ్ ఐ ఫేస్ ఇన్ మై క్లినిక్ డైలీ విత్ మై క్లయింట్స్. సో పెరుగుని పల్చగ చేయడం అనేది మజ్జిగ కాదు. వి మస్ట్ అండర్స్టాండ్ దట్ ఫ్యాట్ కంటెంట్ హ్యాస్ టు బి రిమూవ్డ్. సో ఆ పెరుగుని బాగా చిలికేసి ఆ వెన్న శాతం తీసేసి, వెన్న కంటెంట్ తీసేసి మిగిలింది ఏదైతే ఉంటుందో మజ్జిగ, దాట్ ఈస్ గుడ్ ఫర్ ద పెట్స్ డ్యూరింగ్ సమ్మర్, ఎస్పెషలీ వెన్ ఇట్ ఈస్ మోర్ వాటరీ. సో మేక్ ద మజ్జిగని మనం ఎక్కువ పల్చగ చేసి మనం పెట్కి మనం ఇవ్వచ్చు. సో ఫుడ్ తినడం లేదు అని చెప్పి చాలామంది పెట్ పేరెంట్స్ నాకు కంప్లైంట్ చేస్తుంటారు. ఇట్ ఈస్ ప్రెటీ నార్మల్. ఫుడ్ అనేది ఇంటేక్ చాలా తగ్గుతుంది సమ్మర్లో. సో ఫుడ్ గురించి మనం ఈ రకంగా ఎంతో కొంత ఫుడ్ తింటే దట్ షుడ్ బి సఫిషియంట్. బట్ కంప్లీట్గా తినట్లేదు, టోటల్గా డల్ అయిపోయిందంటే దెన్ ప్రాబ్లీ వీల్ హ్యావ్ టు సీ ఇట్. బట్ అదర్వైజ్ ఇంటేక్ ఉంది, ఫ్లూయిడ్ ఎక్కువ ఇష్టపడుతుందంటే ఫ్లూయిడ్సే పెట్టండి, దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్. లిక్విడ్స్ కానీ నేను చెప్పినట్టు వాటర్ మిలన్ జ్యూస్ కానివ్వండి, లేకపోతే మజ్జిగ కానివ్వండి, క్యారెట్ జ్యూస్ కానివ్వండి, బీట్రూట్ జ్యూస్ కానివ్వండి, సో ఎనీ గుడ్ జ్యూసెస్, బట్ నాట్ ద ఫ్రూట్ జ్యూసెస్ విచ్ ఆర్ అవైలబుల్ కమర్షియల్ ఇన్ ద మార్కెట్, బికాస్ దోస్ ఆర్ యాడెడ్ విత్ ప్రిజర్వేటివ్స్ విచ్ ఆర్ నాట్ ప్రాబ్లీ గుడ్ ఫర్ ద పెట్స్. చాలామంది ఈ సీజన్లో ఏంటంటే బికాస్ ద పెట్ ఈస్ నాట్ ఈటింగ్ ప్రాపర్లీ, దే ట్రై టు యాడ్ చికెన్, మటన్ అండ్ అదర్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. సో విచ్ ఈస్ నాట్ యాక్చువల్లీ కంప్లీట్లీ గుడ్ ఇన్ దిస్ సీజన్, బికాస్ దీస్ ఆర్ ఆల్ ప్రోటీన్ సోర్సెస్ అండ్ విన్ ద ప్రోటీన్ ఎస్పెషలీ చికెన్ అండ్ మటన్, యానిమల్ ప్రోటీన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఇట్ కాజెస్ లాట్ ఆఫ్ హీట్ జనరేషన్. సో ఆల్రెడీ ద పెట్ ఈస్ అండర్గోయింగ్ లాట్ ఆఫ్ హీట్ స్ట్రెస్, అందులో మళ్ళీ ఈ ఫీడింగ్ ఆఫ్ యానిమల్ ప్రోటీన్ క్యాన్ కాజ్ మోర్ యునో హీట్ ప్రొడక్షన్ అండ్ ప్రాబ్లీ కాజ్ డిస్టర్బెన్స్ ఆఫ్ ద స్టమక్. సో ఓసారి మనకు దానికి మోషన్స్ కానీ లేకపోతే వామిటింగ్స్ కానీ అయ్యే ఆస్కారం ఉంది. ఇన్స్టెడ్ ఐ సజెస్ట్ గో ఫర్ అ ప్రిపేర్డ్ కమర్షియల్ పెట్ ఫుడ్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్స్ యాజ్ పర్ ద డాగ్స్ చాయిస్, విచ్ ఎవర్ ద డాగ్ ఇస్ యూస్ టు. దాని గతంలో ఏదైతే మనం పెట్టి అలవాటు చేసామో అదే ఫుడ్ మనం అలవాటు చేస్తే మంచిది. బట్ డైరెక్ట్ ఫీడింగ్ ఆఫ్ యానిమల్ ప్రోటీన్ అనేది అవాయిడ్ చేస్తే ఈ సమ్మర్లో ఇట్ ఈస్ బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ యానిమల్ ప్రోటీన్, ఎగ్ ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్, బికాస్ ఎగ్ ప్రోటీన్ అనేది బయోఅవైలబిలిటీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎగ్ ఆల్బమిన్ వితౌట్ ద యెల్లో యానిమల్స్కి మనం ఈ టైంలో మనం ఫీడ్ చేయడంలో ప్రాబ్లం ఏం లేదు. దోస్ హూ కెన్ అఫోర్డ్ అండ్ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ ఫీడింగ్ ఎగ్ టు దర్ పెట్స్, దే కెన్ అబ్సల్యూట్లీ ఫీడ్ ఎగ్ టు దర్ పెట్స్ ఈవెన్ డ్యూరింగ్ ద సమ్మర్, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సమ్మర్ ఫీడింగ్లో వచ్చేసి వీ మస్ట్ రిమెంబర్ దాట్ ద డాగ్ నీడ్స్ మోర్ ఆఫ్ అ ఫ్లూయిడ్ కంటెంట్, మోర్ ఆఫ్ వాటర్ కంటెంట్ ఇన్ దిస్ సమ్మర్ దెన్ అ సాలిడ్ ఫుడ్. సో అవైలబిలిటీ ఆఫ్ వాటర్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ గుడ్ సోర్సెస్ ఆఫ్ వాటర్
ఉన్న ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన పెట్స్కి పెట్టచ్చు. బట్ ఏదన్నా డిస్టర్బెన్స్ ఉంటే కనుక ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు నాట్ గివ్ ఎనీ హోమ్ మెడికేషన్. ప్లీజ్ సీ యువర్ వెట్ ఫస్ట్ అండ్ గెట్ అన్ ట్రీట్మెంట్ డన్ అట్ ద వెట్. థ్యాంక్ యూ సో మచ్. స్టే హ్యాపీ, స్టే ఇండోర్స్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ.